వెండితెర మీద నటించే హీరోయిన్లు అంటే అందరికీ చాలా ఇష్టం హీరోయిన్ అనగానే మంచి గ్లామర్తో అందంతో స్క్రీన్ మీద కనిపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ని ఓ సగటు ప్రేక్షకుడికి అందిస్తూ ఉంటారు అయితే హీరోయిన్లు అంటే కేవలం గ్లామరస్కి మాత్రమే కాదు చాలామంది పెర్ఫార్మెన్సు పాత్రలో కూడా నటిస్తూ అలరిస్తున్నారు అయితే ఇలాంటి హీరోయిన్లకి హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు స్టార్ హీరోయిన్గా ఓసారి గుర్తింపు సంపాదించుకుంటే అంతే వీళ్ళకుండే క్రేజ్ అంతా ఇంత కాదు అందులోనూ ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమాని వీళ్ళు కూడా తమ ఫ్యాన్స్ని చాలా కనెక్టెడ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసిన మన స్టార్ హీరోయిన్ సమంతాకి సంబంధించిన విషయం తను రేర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నాను అంటూ సంచలనాత్మకమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది అది నెట్టింట్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే అయ్యో తమ ఫేవరెట్ హీరోయిన్ ఇలాంటి డిజార్డర్తో బాధపడుతోందా అంటూ అందరూ సమంతాకి ధైర్యాన్ని చెప్తూ మోరల్ సపోర్ట్ని ఇస్తూ ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో తాను కూడా ఇలాంటి ఇంకొక రేడ్ రిసార్డర్తో బాధపడుతున్నాను అది కూడా చిన్నప్పటి నుంచే అంటూ సంచలనాత్మకమైన విషయం వెలుగులోకి వచ్చింది ఇంకొక టాలీవుడ్ స్టార్ హీరోయింది అవునండి వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం అలాంటి స్టార్ హీరోయిన్ సమంత మాదిరిగానే ఇంకొక రేర్ ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతోంది మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆమెకు వచ్చిన ఆ డిజార్డర్ ఏంటో వివరాల్లోకి వెళ్తే మరి ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి గోవా బ్యూటీ అయిన ఇలియానా ఇలియానా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయం అయింది నటించిన మొదటి సినిమా హ్యూజ్ సక్సెస్ తన అందం నటనతో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుని మంచి స్టార్డం వరుస సినిమా ఆఫర్లని సొంతం చేసుకుంది ఇక తెలుగులో దేవదాస్ తర్వాత పోకిరి కిక్ మున్న జెల్సా జులాయి ఇలా తాను నటించిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది ఇక కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి ఇలియానా ఈ మధ్య కాలంలో ఇక తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన స్టార్ హీరోయిన్ సమంత మాదిరిగానే తాను కూడా ఓ రేర్ డిసీజ్తో బాధపడుతున్నాను అంటూ అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మరింతకీ ఇలియానాకు వచ్చిన ఆ రేర్ డిసీజ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ రేర్ డిసీజ్ పేరు బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ ఈ డిజార్డర్ వల్ల బాడీ పార్ట్స్లో విపరీతమైన చేంజెస్ జరుగుతాయట ముఖ్యంగా ఈ డిసీజ్ అనేది ఓ బాడీ పార్ట్స్ మీద చూపిస్తుందని తెలియకుండానే మన బాడీలోని కొన్ని పార్ట్స్లో చేంజెస్ వస్తాయని షేప్లో ముఖ్యంగా చేంజ్ అవ్వడం దానివల్ల బాడీ షేప్ అనేది మారిపోతూ ఉంటుందని చెప్పుకొచ్చింది తనకి ఈ డిసీజ్ తన పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడే వచ్చిందని దీనివల్ల తనని స్కూల్లో పిల్లలందరూ బాగా టీచ్ చేసేవాళ్ళని తనకి బాడీ షేమింగ్ జరిగిందని చెప్పుకొచ్చింది తనతో ఉన్న ఫ్రెండ్స్ కానీ తనను చూసిన వాళ్ళు కానీ సడన్గా తనని చూడగానే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు నీ బాడీలోని ఆ పార్ట్ ఏంటి అలా ఉంది అంటూ తనని ఏడిపించేవారంటూ చెప్పుకొచ్చింది కొన్ని కొన్ని సందర్భాల్లో తాను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవాలనుకున్నాను ఎంతో డిప్రెషన్కి వెళ్ళిపోయాను అంటూ తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన ట్రోలింగ్కి కమెంట్స్కి అసలు నిజం ఏంటో అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హ్యూజ్ సక్సెస్ సాధించిన తర్వాత కూడా తనపై బాడీ షేమింగ్ ట్రోలింగ్ ఎంతో జరిగిందని కొన్ని కొన్ని సందర్భాల్లో వీటన్నిటిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది తాను ఎలా ఉన్నా తనకి తాను నచ్చితే చాలు పక్క వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ లేటెస్ట్గా తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను బాధపడుతున్న రేర్ డిసార్డర్ గురించి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది తాను సడన్గా ఉన్నట్టుండి లావ్ అవ్వడం వెనక ఉన్న కారణం ఏంటా అంటే తనలో ఉన్న ఈ డిజార్డర్ వల్లే అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఏది ఏమైనప్పటికీ మనకి స్టార్ హీరోయిన్లుగా వెండితెర ద్వారా పరిచయమై అందరికీ దగ్గరైన మన హీరోయిన్లలో ఇలా కొందరికి ఇలాంటి రేర్ డిసీజెస్తో బాధపడుతున్నారు అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి